చూడండి అబ్బా, పిల్లలన్నీ వరుసకు వెళ్ళిపోతున్నాయి. సో వాటి పేరెంట్స్ దగ్గరికి. ఇదబ్బా క్రమశిక్షణ అంటే. వాట్ ఇస్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాన్ సిమ్యులేటర్. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం అయితే పెట్టాం అనమాట ఈ పెద్ద బాన్ని. కాకపోతే అప్పటి నుంచి నేను తర్వాత ఇంకేం ఆడలేదు, అంటే గ్రైండ్ అయితే ఏం చేయలేదన్నమాట. సో పిక్స్ కూడా మనకేమీ గ్రో అయితే ఉండవు మ్యాక్స్. ఓకే, ఎనీవేస్ ఫైనల్గా వీటిని అయితే ఆ బాన్లోకి పంపేయాలి. కాకపోతే దానికంటే ముందు మనం అయితే లోపల కొంచెం బిల్డ్ చేయాలన్నమాట. సో రూమ్స్ ఇవన్నీ కూడా. దానికంటే ముందు మనకి జనరల్ స్టోర్లో ఏమైనా పనులు ఉన్నాయా? 6 ఉంది అబ్బా ఇది, దీంట్లో అయితే పక్క ఇంకా కావాలి మనకి. సరే, మనకైతే వీట్ బ్యాగ్స్తో పని పడింది అనుకుంటా. సో పెద్ద వెహికల్ ఏమైనా కొనేద్దామా? సో ట్రక్ వద్దులే, ట్రక్కే మనకి $3,000 ఏమో ఉంటుంది. మన దగ్గర ఉన్నది అయితే 3,149. సో వద్దులే, ఓకే సార్ అయిపోతే ఇంకా. సో సేవ్ చేద్దాం అండి ఒకసారి గేమ్ని అంతే. సో ఈసారి లోపలికి వెళ్ళి చూద్దాం, ఎందుకంటే లోపల ఇంకా మనం అయితే బిల్డ్ చేయాలి కదా రూమ్స్ లాగా. సో ఇదా దీంట్లోనే మనకైతే రూమ్లు ఉండేది అనుకుంటా. బాన్ మెయిన్ డోర్, బాన్ స్టాల్, ఎస్. ఓ ఇక్కడ పట్టదు, ఎక్కడొకటి. ఓరి నాయనో, 2, 3 ప్రస్తుతానికి నేను చాలా అనుకుంటున్నాను నేనైతే. ఎస్, దీన్ని ఎలాగా రిమూవ్ చేయడం? పెట్టిన దాన్ని రిమూవ్ చేయలేమా? కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు నేను. నో, ఇంకేం చేయలేమనుకుంటా. సర్లే, మొత్తానికి బాగానే ఉంది ఎలాగైతే మరి. సో దీంట్లో బాన్లోకి, తర్వాత బాన్ స్టాల్. ఈసారి ఇటు సైడ్ పెడదామా? ఫస్ట్ ఎలాగ మనం ఇటు సైడ్ పెట్టాం కాబట్టి 1, 2 and 3. ఎస్ గైస్, అండ్ మొత్తం అన్ని పెట్టాలంటే మనం అయితే కాదు ఈరోజు. ఓకే, సో కొంచెం టైం అయితే పడుతుంది. దీనికి ఏమేమి కావాలి ఇంతకి? ఎస్, మనం నార్మల్లోకి వచ్చేది. మెటల్ కావాలి అబ్బా దీనికి, దీనికి కూడా మెటల్. మెటల్ దీనికి 10 కావాలా? 10 ఎందుకు కావాలి మెటల్? ఓ, ఈ రాడ్స్ ఉన్నాయి కదా, సో వాటి కోసం ఏమో ఐ థింక్. ఓకే, సో మొత్తం మెటల్ మనకు కావాల్సింది అయితే 60, అండ్ వుడెన్ ప్లాంక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 120 సరిపోయింది. చాలా పెద్ద పని పడింది మనకి ఈరోజు. సో ఫస్ట్ అయితే మనం జనరల్ స్టోర్కి వెళ్ళిపోదాం, ప్లాన్స్ కూడా కొనేద్దామా లేకపోతే, ఎందుకంటే ఒక్క ప్లాంక్ లేదు నా దగ్గర. సో మొత్తం అన్నీ కూడా కొట్టాలి. ఓకే, ఫస్ట్ అయితే మనం వెళ్ళిపోయి వచ్చేద్దాం ఆ హార్డ్వేర్ స్టోర్కి మెటల్ కొనుక్కుని తీసుకురావడానికి. ఎంత? 60 కదా మనకు కావాల్సింది. సో నేనైతే 2 కొనాలి అనుకుంటా, $1,000 అక్కడే పోతుంది మనకి. ఒక్క నిమిషం, మనకైతే ఎంత మిగిలింది అబ్బా లాస్ట్ టైం వాడగా? ఎస్, అక్కడ ఉంది మెటల్. ఎంత మిగిలింది? ఎంత ఇది ఎంతకి తెలియట్లేదు నాకు. ఎస్, 3 అయితే సరిపోదబ్బా. సర్లే, వెళ్దాం ఆగండి. 60 కదా మనకు కావాల్సింది. ఒక సెట్ ఏమో 50 ఉంటుంది క్రాష్ అప్పుడే. ఓకే, మ్యాప్ చూద్దాం ఎటు వెళ్ళాలి మనం. నాకు ఇంకా అలవాటు అవ్వలేదు అబ్బా హార్డ్వేర్ స్టోర్కి వెళ్దాం. ఓకే, స్ట్రైట్. సర్లే, లెట్స్ గో. సో ఇప్పుడు మనం హార్డ్వేర్ స్టోర్కి వెళ్ళి కొనాల్సింది అయితే మెటల్ అండ్ అంతే, ఇంకేం అవసరం లేదు. ప్లాన్స్ కొనేద్దామా? కాకపోతే ప్లాన్స్ ఎక్కువ రేట్ అబ్బా, మన దగ్గర నుంచి ఏమో తక్కువ రేట్ కొంటున్నారు. కానీ ఎస్, మనం మాత్రం వీళ్ళకి చీప్లో అమ్మేలి. క్రాషా? కమాన్, ఎస్. కంట్రోల్ ఒక్కొక్కసారి బాగా తప్పేస్తుంది అబ్బా మనకి. ఇదైతే మనకి కార్ షోరూము, కలర్ మారుద్దామా? ఎందుకంటే నాకైతే పెద్దగా నచ్చలేదు ఇది. ఈ ఆరెంజ్ అలా ఉందబ్బా. ఎస్, అప్గ్రేడ్ ఎగ్జిట్ బాగానే ఉంది చూడడానికి అయితే, నైస్. సో కార్లు ఈసారి ఏం కొనం కాబట్టి ఇంక వెళ్ళిపోదాం డైరెక్ట్గా హార్డ్వేర్ స్టోర్కి. ఎస్, ఇంకేమైనా కొందాం అక్కడ. లాన్ మోవర్ ఎందుకులే ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ దాంట్లో పెద్దది ఉంది అబ్బా లాన్ మోవరు, అది మనం కొనుక్కోవచ్చా? ఏమో మరి నాకైతే లిస్ట్ లేదు కనిపించలేదు మరి. స్టాప్. సర్లే గైస్, వెంకట నుంచి వెళ్ళడం కంటే కూడా మనకి ఇదే బెటర్ అనుకుంటున్నా. ఎస్, ఎందుకంటే ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టుకోవచ్చు. వద్దులే, వెనక్కడి నుంచి వద్దాం. అయినా మెట్ల ఒకటే కదా, పర్వాలేదులే. ఈసారి ఇది ఉందో లేదు చూద్దాం. ఓకే, ఈ పెద్దది, ఇది కూడా లాన్ మోవర్ అన్నది తెలిసి పక్క. హూ, దీంట్లో మనకి మెటల్ చూసుకుంటే ఇదొకటి, ఇదొకటి, టోటల్ 60. ఇంకా మనకి ఏం కావాలి? లాన్ మోవర్ చూసారా? ఎస్, ఇదొకటి ఉంది. మేబీ అది మనకి ఫ్యూచర్లో వస్తాం ఐ థింక్. సో $600 మనకైతే ఆవిరి అయిపోయినాయి ఇప్పుడు. ఇంకా వీటిలో ఏమైనా కొనాలా మనం? ఓవో స్కోప్ ఇది ఉంటే బెటర్ ఏమో, కాకపోతే ప్రస్తుతానికి అంత అవసరం లేదులే. తర్వాత చూద్దాం, $100. సర్లే, తర్వాత చూద్దాం. కౌస్ కొంటాను ఈరోజు, కౌస్ ఎంత? ఓకే, ఇక్కడ నుంచి అయితే చూడలేం కదా. సర్లే, ఫస్ట్ అయితే మెటల్ని తీసుకొచ్చి పెట్టేద్దాం మన దాంట్లో. కమాన్, 50, 10. ఓకే, ఈసారి డైరెక్ట్గా మన ర్యాంచ్కి వెళ్ళిపోయి అక్కడ పెట్టేద్దాం ఫస్ట్ మెటల్ని. ఎలాగో తర్వాత మొత్తం ప్లాంక్స్ అయితే చేయాల్సిందే కదా, చూద్దాం మరి. ప్లాంక్స్కే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అబ్బా ఈరోజు మ్యాక్సిమం. ఓ, దొరికింది కానీ వద్దు. ఓకే, ఇలాగనే అయితే డివైడ్ అయిపోతూ ఉంటా చెప్పాను కదా మీకు.
ఎస్, ఇలా అవుతుంది. సరే ఇక్కడైతే ఇన్ని చెట్లు ఉన్నాయి అబ్బా, సో వీటన్నింటిని కొట్టచ్చు కావాలంటే. కానీ మనకి ర్యాంచ్కి వెళ్ళేవే బాగుండాలి కదా, వీటిని ఎలాగో వెళ్ళొద్దాం. కానీ లోపల ఏమంటే క్లియర్ చేసుకుందా. సో క్లియర్ చేసుకోవడం కూడా మనకి ఈరోజు కొంచెం టైం అయితే పడుతుంది. ఫ్యూయల్ ఫ్యూయల్ ఉందా మన దగ్గర? ఎందుకంటే అవి కొత్తవి ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కదా, అంటే మనకి సామేషన్. సో అది మాత్రం హెవీగానే అయిపోతుంది ఫ్యూయల్, కొంచెం చూసుకోవాలి అది మాత్రం. ఓకే, ఒక్కొక్క దాంట్లో పెట్టుకుంటూ వచ్చేద్దాం ఈసారి. 10 10 10 10 10. ఓకే ఇంకొక 10 అయిపోద్ది ఇంకా. ఈసారి నెక్స్ట్ ఇంకా ప్లాంక్సే, ఫైనల్ 10. ఓకే నైస్. సో ఈసారి మనకు కావాలి 120 ప్లాంక్స్. 120 ప్లాంక్స్ పెద్ద మ్యాటర్ ఏం కాదనుకుంటున్నా. సో మనకి ఎన్ని సెట్లు రావచ్చు? ఒక 15 సెట్స్ ఏమో రావచ్చు అనుకుంటున్నా నేనైతే. చూద్దాం, ఫస్ట్ అయితే చెట్లను కొట్టేస్తా, ఆ తర్వాత దీంట్లో పెడదాం. ఓకే గైస్, మొత్తానికి అయితే చాలా వరకు కట్ చేశాను. సో సరిపోకపోవచ్చు నాకు తెలిసి, అంటే మనకి 120 ప్లాంక్స్ దీని ద్వారా రాకపోవచ్చు. చూద్దాం మరి. ఫ్యూయల్ క్యాన్ ఇంకొకటి ఉంటే బెటర్ మన దగ్గర. ఎస్, ఎందుకంటే దాంట్లో అయిపోతుంది చూసారు కదా. ఓకే ఫుల్ అయిపో. ఎస్, ఈసారి దీంట్లోకి దీనికి కూడా ఆన్ చేసి పెట్టేద్దాం. అయిపోయిందా? ఎస్. దీనికి ఎక్కడ పెట్టాలి? ఇటు సైడా? వస్తానా. ఓకే, మొత్తానికి ఇది ఇంకా ఎంటీ అయిపోద్దేమో ఐ థింక్. ఎంత ఉంది దీంట్లో? దీంట్లో కూడా బాగుంది, పర్వాలేదు అనుకుంటున్నా. ఓకే ఇంకా మొత్తం అన్నీ కూడా రెడీ చేసేద్దాం. సో అసలు వీటి ద్వారా ఎంత రావచ్చు? నాకు తెలిసి ఒక 50 కూడా రాకపోవచ్చు అనుకుంటున్నాను అయితే. రైరే ఈసారి ఫాస్ట్ ఉంటుంది అసలే. ఓకే గైస్, మొత్తానికి అయితే నా దగ్గర ఉన్న వుడ్ లాక్స్ అయితే అయిపోయినాయి. ఈసారి చూద్దాం ఎన్ని సెట్లు వస్తాయో. సో 1 2 2 3. ఎస్, 3 పర్వాలేదు, బ్యాన్ వచ్చినాయి. కానీ ఇంకా కావాలబ్బా, చెప్పాను కదా ఒక 15 సెట్లు ఏమో కావాలి మనకైతే. సో 4 5 6 7. ఓకే గైస్, ఓన్లీ 7 వచ్చినాయి. 7 మీద ఇంకొక 3 అంతే. సర్లే, వీటిని ఆఫ్ చేసేద్దాం, అనవసరంగా మనకి వేస్ట్ మళ్ళీ. ఫూ, అయితే ఇంకా చాలా కావాలబ్బా, చాలా అంటే చాలా కావాలి. అయితే ఒక పని చేద్దాం, ఎలాగే వచ్చేసినాయి కాబట్టి. సో పెట్టేసి చూద్దాం ఫస్ట్, అసలు లుక్ ఎలా ఉందో నాకు తెలియాలన్నమాట. సో 7 కదా ఇక్కడ మనకు వచ్చినాయి, ఇంకా 7 పైన కావాలి. సో 1 2 3 4 5 6 7, ఇంకా మనకి 8 కావాలి. ఓకే లెట్స్ గో. అదైతే మనకి 3 ఉన్నాయి, అందుకనే తీసుకోవట్లేదు, సరిపోతాయి మాత్రం. డైరెక్ట్గా వెళ్ళిపోద్ది లోపలికి. ఎస్, ఓ తగిలేసింది చివరిన. ఓకే సో ఫస్ట్ దేని నుంచి స్టార్ట్ చేద్దాం? చివరిని చూద్దాం. ఓకే 8 16. ఈసారి మనకి అయిపోద్ది, ఇప్పుడు తెలిసిపోద్ది అసలు లుక్ ఎలా ఉంటుందో వీటిది. సో మనకి స్టాల్ అని చెప్పేసి అంటున్నారు కదా, రెడీ. లాస్ట్ టైం అన్నట్టు ఉంది, కాకపోతే కాస్త బెటరు. చూసారా డోర్లు అయితే మనకి సైడ్కి వెళ్తున్నాయి, మంచిదాని అబ్బా. ఎందుకంటే బయటకు వస్తుంటే మనకి స్పేస్ అయితే పోయేదన్నమాట దీనివల్ల. లోపల కూడా ఇంకా నేను బిల్డ్ చేసుకోవచ్చా? ఎందుకంటే వీటికి ఓ బిల్డ్ చేయడం ఉంటే ఇంకేమి ఉండదు. సో ట్రఫ్ ఇలాంటివన్నీ ఇంకా మనం పెట్టుకోవాల్సిందే, అంతకు మంచి ఇంకా ఉండదు. ఓకే వెహికల్ని అయితే కాస్త ముందు తీసుకొద్దాం అండి. ఈ మాత్రం సరిపోద్ది అబ్బా, మొత్తం అన్నీ కట్టాలని చెప్పేసి రూలం లేదు ఈరోజు. ఎందుకంటే సరిపోతాయి, మన దగ్గర ఉన్న పిక్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ. కానీ కౌసిన్ తీసుకొస్తే తర్వాత అది మనం నెక్స్ట్ ఎపిసోడ్ చూసుకుందాం. కౌసిన్ తీసుకొచ్చేది. ఓకే 16 అది. ఓకే ఇప్పుడు 15. ఇంకొన్ని వుడ్ లాక్స్ అయితే తీసుకుని వద్దాం. ఓకే గైస్, మొత్తానికి అయితే చూసారు కదా ఎన్ని అయితే కలెక్ట్ చేశాను వుడ్ లాక్స్. సో ఇంకా స్లీప్ వేద్దాం, స్లీప్ వేసి మార్నింగ్ వెళ్దాం. ఓకే గైస్, మొత్తానికి అయితే మార్నింగ్ అయిపోయింది. ఈ మాత్రం వుడెన్ లాక్స్ మనకి అయితే సరిపోతాయని చెప్పేసి అనుకుంటున్నా, సరిపోకపోతే మళ్ళీ చేసుకోవడమే, ఇంకా వేరే దారి తెలియదు కదా మనకి. ఓకే మెల్లగా వెనక్కి. ఎస్, ప్లాంక్స్ మనం దీనిపైన కూడా పెట్టచ్చు అనుకుంటా కదా. సో మనకి ఇది ఏటీవీ కదా, ఏటీవీయా యూటీవీయా? సో దీని మీద అయితే పెట్టచ్చు మొత్తానికి. కామాన్. ఓకే కింద పడేద్దాం, ఒకసారి ఆగండి, దీనిపైకి ఎక్కలాం మనం. ఓకే కామాన్, వద్దులే అబ్బా, ఇక్కడ మళ్ళీ మనకి వేస్ట్, అంటే వేస్ట్ అంటే వేస్ట్ అని కాదు. సో మళ్ళీ ఇటు సైడ్ అయితే రావాలి కదా, వీటిని ఇటు సైడ్ పడేద్దాం ఆగండి. ఓకే ఫైనల్ 1. సో మొత్తానికి అయితే అన్నీ కూడా కింద పడేసాను, ఈసారి ఆన్ చేద్దాం వీటిని. ఓ ఇటు సైడ్ అది పెట్టాల్సింది, ఇటు సైడ్ అనుకుంటా కదా. ఎస్ ఇంతే. సో ఆన్ ఆన్ ఆన్. ఓకే ఈసారి కానిద్దాం, ఈసారి వచ్చే ప్లాంక్స్ మనకి అయితే సరిపోవచ్చు. ఓకే మొత్తానికైతే అన్ని వుడెన్ లాక్స్ కూడా కంప్లీటెడ్ ఈసారి. ఆపద్దాం వీటిని, ఆపేద్దాం, ఇది కూడా అయిపోయింది ఫైనల్ ఇది ఒకటి. కమాన్ ఫాస్ట్గా. ఎస్, సో అందుకనే నా బాగానే అయితే ఎప్పుడైనా ఆఫ్లైన్లో చేసుకుంటూ ఉంటాయి ప్లాంక్స్ని, ఎందుకంటే ఎపిసోడ్లోకి వచ్చిన తర్వాత మనకైతే ఈ వర్క్ ఉండదు కాబట్టి.
కానీ ఎస్, లాస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత పెద్దగానే అయితే వర్క్ అయితే చేయలేదు, అసలు రానే లేదు. సో అందుకనే ఇంకేం చేసుకోలేకపోయా, లేకపోతే ముందే చేసి పెట్టుకున్నాను. ఓకే మొత్తానికైతే 7 అండ్ దానిపైన 7.5 అనుకోండి. ఇంకా ఇవి సరిపోకపోతే మాత్రం ఇంకేం చేయలేం. ఓకే సో ఈసారి ఒక దాన్ని పెట్టేద్దా. ఓకే సెట్ ఇది, ఇంక ఈ మూడే మనకి అయిపోవచ్చులే. ఎస్ కంప్లీటెడ్. దీనికి ఒకటి, ఈసారి ఇది కూడా కంప్లీట్ అయిపోద్ది. ఎస్ అయిపోయింది. ఫైనల్ వన్ ఇంకా తక్కువ అవుతుంది దీనికి. 4 అబ్బా, జస్ట్ 4. సరే చూద్దామండి, దగ్గరలో మనకైతే ట్రీస్ ఉంటాయి కదా, తీసుకుని వచ్చేద్దా. కర్మ చూడండి, మరి జస్ట్ 4 అంటే 4 అనమాట. ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోదును. ఓకే పర్వాలేదు, దగ్గరలో ఉన్నాయి కదా. అండ్ ఆల్సో చెప్పాను కదా, ఈ వెహికల్ పైన ఏమైనా పెట్టడానికి ఉంటుందేమని చెప్పేసి, అది కూడా ట్రై చేద్దాం. ఎందుకంటే ఎండ తగిలేస్తుంది మా ఊడికి. అదైతే మనకి లాస్ట్ అప్డేట్లో ఉండేది అనుకుంటా. సో దీంట్లో ఉందో లేదో మరి నాకు కూడా తెలియదు. అండ్ లోపల మనం ఇంకా ట్రఫ్లు కూడా పెట్టాలి కదా. సర్లే గైస్, ప్రస్తుతం నేనైతే పిక్స్ని మాత్రం మూవ్ చేస్తాను. ఓకే మళ్ళీ ఈ ట్రఫ్లు ఇవన్నీ కూడా పెట్టాలంటే మనకి లేట్ అయిపోద్ది మళ్ళీ. అది నేను వెంటనే చేస్తాను ఆఫ్లైన్లో. ఓకే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఈసారి చూద్దాం, కమన్ పెట్టు. ఓకే ఈసారి అయితే మనకి కంప్లీట్ అయిపోద్ది. నైస్. ఇంకేమైనా చేయాలి మనం. అండ్ దీనిపైన ఒకటి అయితే పెడదామని చెప్పేసి అనుకున్నాం కదా. లేదబ్బా, లాస్ట్ అప్డేట్లో ఉండేది అనుకుంటా ఇలాగా పెట్టడానికి, ఇప్పుడైతే లేదు. దీన్ని ఎక్కడ పెడదాం, ఇలా బయట పెట్టేద్దామా, ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చేమో. ఈసారి ఫైనల్గా పిక్స్ అనేది తీసుకొచ్చేద్దాం. కాకపోతే చెప్పాను కదా, వాటికి ఫుడ్ది ఇంకా మనకి వాటర్ది నేను అయితే పెట్టలేను, ఎందుకంటే వాటికి ఇంకా ప్లాంక్స్ అయితే అవసరం అనమాట. ఓకే ఈసారి మొత్తం అన్నింటిని బయటకు అయితే పిలిచేద్దాం. కమన్ ఎక్కేసాయి, ఎక్కవే. ఇది ఎంత పెద్దది అంటే చూసారా, దీనికే సరిపోలేదు కనీసం. కమన్ ఎక్కు. ఇంత ఫుల్ అయిపోయినాయంట అబ్బా. ఓకే వీటిని ఫాలో అయిపోతాయా ఇవి పిల్లలు, మంచిది. అయితే స్పెషల్గా తీసుకెళ్ళాలని పనే లేదు. ఎంత ఫుల్ అయిపోయిందో చూడండి అబ్బా ఒకసారి. అసలు వీటిని లోవల్ పెట్టాలా లేకపోతే కిల్ చేశానా, ఉంచుదాంలే ప్రస్తుతానికి. ఓకే ఎస్, ఇది ఇంకా లావ్ అవ్వాలి లెఫ్ట్ సైడ్ది. సో కమాన్ రారా, పారిపోవడానికి ట్రై చేయకు. ఓకే దా లోపల రా. అవును నేను కావంటే డోర్ని కూడా లాక్ చేసుకోవచ్చు కదా. ఎస్ లోపల ఉండు, అలాగుండు. ఓకే ఈసారి ఈ డోర్స్ని క్లోజ్ చేసేద్దా, లేకపోతే బయటకు తిరుగుతూ మనతో ఆడుకుంటాయి ఇవి. కమా దీంట్లోకి రా, నీకైతే ఇదే రూము. లోపల రా, ఇంకా బయట ఆగిపోతుంది ఏంటిది, నన్ను కూడా వెళ్ళలేదు ఈసారి. నో దీనికైతే సరిపోతుంది అబ్బా, రాలేకపోతుంది ఇది లోపలికి. దీని సంగతి అవుట్ ఇంకా నాకు తెలిసి లేపేస్తా ఏదో ఒక రోజు. చూసారా ఎస్, ఇప్పుడు వచ్చింది అబ్బా లోపలికి. కమల్ లేకు. ఓకే గైస్, దీన్ని మాత్రం మొత్తానికి నేనైతే లోపలికి తీసుకెళ్ళకపోతున్నా. ఐ థింక్ ఇది మేలు అనుకుంటా. దీన్ని కూడా రిలీజ్ చేసేద్దాం, ఆగండి పండగ చేసుకోండి ఇద్దరు కలిసి. ఇంక బ్యాక్ వెళ్ళిపోదా. ఓ ఇవి అప్పుడు ఎక్కడి వరకు వచ్చేసినాయా. కమన్ పిగ్గి లోపలికి. వీటిని అయితే ప్రస్తుతానికి రూమ్లో అయితే పెట్టినా. చూడండి అబ్బా పిల్లలన్నీ వరుసకు వెళ్ళిపోతున్నాయి. సో వాటి పేరెంట్స్ దగ్గరికి. ఇది అబ్బా క్రమశిక్షణ అంటే. ఓకే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనకి ఇది రాలేకపోతుందా. చూసారా అది స్టక్ అయిపోయింది అక్కడ, దీన్నే కొంచెం ఫిక్స్ చేస్తే బెటర్ వాళ్ళు. ఓకే ఫస్ట్ అయితే ఈ వెహికల్ని బయటకు తీసుకుని పోతాను నేను, ఆ తర్వాత చూద్దాం మిగతా వాటి సంగతే. ఓకే చాలు రా, నువ్వు ఎక్కడ పోతున్నావు, ఇది మాత్రం బాగా గ్రో అయిపోయిందే. ఎస్ కొన్ని పిల్లలు అయితే మనకి కొంచెం గ్రో అయిపోయినాయి అబ్బా. లోపల రా. ఓకే గైస్, మొత్తానికి ఇది బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి పెద్దవి. సో అందుకనే మనకైతే పని అవ్వట్లేదు. నువ్వు రా ఇటు సైడ్, ఇటు సైడ్ డోర్ ఆ చివరిన ఉంది, ఫాస్ట్గా రావాలి. ఎస్ ఈసారి దీన్ని కింద డోర్ నుంచి తీసుకెళ్తా స్లోగా రా. మా వాడు కూడా వెళ్ళలేకపోతున్నాడు ఏంటి కింద డోర్ నుంచి. ఇది ఎక్కడ కామెడి, రా రాగలదా. ఎస్ ఇంకొకటి, నో క్లోజ్ క్లోజ్. వామ్మో పెద్దది అయితే ఎక్కడ ఉంది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనం. ఈ డోర్ తీగానే వచ్చేది కదా పెద్దది, వచ్చేసావు నువ్వు ఇంకా దగ్గర. ఎస్ ఓకే ఫాస్ట్గా రా ఈసారి క్లోజ్. ఫో మొత్తానికైతే పని అయిపోయింది అబ్బా. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో పిల్లలు, కానీ అవి మాత్రం బలి వచ్చినాయి అబ్బా, ఏదో పిలిచినట్టు మొత్తం అన్ని కూడా లైన్లో. సో ఈ పై డోర్ని ఓపెన్ చేసి పెట్టేస్తా, ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో మనకైతే తెలియాలి కదా. కాకపోతే ఫుడ్ వల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుతుందేమో, అంటే వీటికి ఫుడ్ పెట్టేటప్పుడు. పర్వాలేదులే ఈ డోర్లు ఉన్నాయి కదా, వీటిలోంచి వెళ్తాను ఏదో ఒకలా కష్టపడి ఇంకా. ఓకే గైస్, మనకైతే ఇంకా బయట రెండు దొరికినాయి పిక్స్, సైలెంట్గా తిరుగుతున్నాయి బయట ఎస్కేప్ అవడానికి. ఫస్ట్ ఒకటి, కమాన్ పారిపోకు ఫాస్ట్గా రా. ఓకే లెట్స్ గో. ఒకటైతే వచ్చేసింది, ఈసారి నెక్స్ట్ దాని సంగతి చూద్దాం. ఎస్ ఓపెన్ క్లోజ్
క్లోజ్. ఓకే ఈసారి నీ వంతు పరిగెట్టకు. ఓకే పరిగెట్టకు. ఓ డోర్ తీసిన వెంటనే లోపలికి వస్తుంది ఇది. గుడ్ బాయ్. క్లోజ్. వచ్చేద్దామనే. ఓ నాయనో బయట ఇంకొకటి ఉందబ్బా. సరిపోయింది, ఇంకనే తిరిగితే బయట ఎలాగా రా. ఫాస్ట్గా నువ్వు కూడా ఎక్కిసే. లెట్స్ గో టు అవర్ బాన్. మంచి కురుస్తుందండి అబ్బా, నాకేం అర్థం కావట్లేదు. దీంట్లో స్నో కూడా ఉందా? సో ఫ్లోర్ కూడా మనకి స్నోగా మారిపోతే బాగుంటుందేమో. కానీ వద్దులే, స్నో అంత బాగోదు. మొత్తం కింద స్నో ఉంటే మనకి గ్రాస్ అంటే ఏం కనబడదు. ఇంకా ఇటు సైడ్ అయితే పిగ్ ఉంది. సర్లే అది రాకుండా నేను చూసుకుంటా. కానీ నువ్వురా, ఇది ఎక్కడ దగ్గరలో తిరుగుతుంది. సో స్టక్ అయిపోయి దాని రానోదు. మళ్ళీ నువ్వు ఎక్కడ పోతున్నావు, ఆగు ఒకసారి. గాయస్ వాటికైతే ఫుడ్ లేదు, వాటర్ కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. ఓకే క్లోజ్. ఫో ఈసారి వెళ్దాం జనరల్ స్టోర్కి. సో వెళ్ళి కొంచెం వీట్ బ్యాగ్స్ అయితే కొనేద్దాం. అట్లీస్ట్ కింద అయితే పెట్టేద్దాం. ఓకే సో బౌల్లో పెట్టకపోయినా అట్లీస్ట్ వీటికైతే కింద పెట్టేద్దాం. అండ్ ఆల్సో ఒక వాటర్ పిగ్గు. ఎన్ని తిరిగితే అబ్బాయిలా బయటికి, ఎన్ని పోయినాయి అయితే? చాలా పోయినాయి, మనమే చూసుకోలేదు. ఎక్కు, ఎప్పటి నుంచో అనుకుంటున్నా జనరల్ స్టోర్కి వెళ్ళాలని. ఒక బిగ్గు నాకైతే కనబడుతుందన్నమాట. ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే మళ్ళీ తిరగాల నేను? ఎన్ని కనిపిస్తే ఎలా నాకు ఇంకా. ఓకే సైలెంట్గా లోపల ఉండండి. ఇది మనకి పోయింది అనుకుంటానబ్బా, చెప్పాను కదా ఫుడ్ లేక. ఫాస్ట్గా వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చేద్దాం, లేకపోతే మనకి పెద్దవి కూడా పోతాయి అనవసరంగా. ఓకే గైస్ ఈసారి మనకైతే వీట్ బ్యాగ్స్ ఒక 6 సరిపోతాయా? 6 సరిపోతాయి కరెక్ట్గా. సో చెక్అవుట్. ఓకే నైస్. ఇంకేమైనా పడితే మాత్రం పెట్టుకుందాం. ఓకే అంటే మనకి ఈ 6 అయితే కరెక్ట్గా సరిపోతాయి అనుకుంటున్నాం. ఇంకా స్పేస్ ఏం మిగలకుండా 1, 2, 3, 4, 5, 6. ఓకే ఇంకా 2 పడితే అబ్బా నాకు తెలిసి. చూద్దాం అండి, వీట్ బ్యాగ్స్ 2 కార్ట్ చెక్అవుట్. సరిపోకపోతే ఎక్కడ పెట్టాలి అబ్బా వాటిని? ఫ్రంట్ అయితే అలాగ పెట్టుకోలే. ఇక్కడ సరిపోకపోతే నేనే ఏదో ఒకలాగా అడ్జస్ట్ చేయాలి. ఇంకా కమాన్ కమాన్ కమాన్, ఇప్పుడే కదా గ్రీన్ చూపించింది. దీన్ని అయితే కాస్త ఎలా తిప్పితే సరిపోద్ది. ఫు ఇలా పెడితే మనకి 9 పడిందేమో కదా టోటల్గా. సర్లే ఇంకేం ఎక్స్పెరిమెంట్లు వద్దు, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ర్యాంచ్కి పిక్స్ పోతున్నాయి అనవసరంగా. ఇదేంటి మళ్ళీ? ఓకే గాయ్స్ ఫైనల్గా మనం వచ్చేసాం ర్యాంచ్లోకి. పిక్స్ కమాన్, ఇంకేం పోలేదు కదా దీంట్లో. పోయినాయి అబ్బా. సర్లే పోతే మనం ఏం చేయగలం కానీ ఇంకా. ఓకే దీన్ని కాకపోతే పెద్దది మాత్రం పోలేదు చూసారా, గట్టి పిండం. ఓకే నువ్వు బయటకు వెళ్ళిపోదాం చూస్తున్నావు. ఇప్పుడు ఫుడ్ వచ్చింది, అందంగా తినండి. ఓకే సో కింద పెట్టినా తింటే కదా ఇవి. ఎస్ తింటే పక్క. మొత్తానికైతే ఇంకా కొన్ని వుడెన్ లాగ్స్ కూడా కలెక్ట్ చేసుకున్నా, ఎందుకంటే అనవసరంగా మనకైతే పిక్స్ పోతున్నాయి కదా. సో అందుకని సో అవి కూడా పెట్టేద్దాం. సో ట్రఫ్లు ఇవన్నీ కూడా. ఓకే మొత్తానికైతే కంప్లీట్ అయిపోయినాయి. ఈసారి 2 సెట్లు వచ్చినాయి చూడాలి ఇవి. ఓకే 1. దీంతో ఎన్ని వస్తే అన్నీ పెట్టడానికి అయితే ట్రై చేస్తా, అంటే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనుకోండి. సో 3.5. సో సరిపోవచ్చేమో. మరి టైం ఎంత అయింది? అయిపోతుంది ఇంకొక 10 సెకండ్స్ అంతే. 10 కాదు, ఒక 18 సెకండ్స్ ఇంకా. సో మార్నింగ్ వెళ్దాం మళ్ళీ. లాస్ట్ టైం మనం అయితే ఇక్కడ కొన్ని వదిలేసాం కదా ప్లాంక్స్. సో వీటిని కూడా తీసుకుని డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోదామా? ఓకే ఫస్ట్ అయితే వీటిని ఇక్కడ పెట్టేద్దాం మెల్లగా ఒక్కొక్కటి. పిక్స్ అవి బయటకు వచ్చేస్తున్నాయా? ఓర్ నాయన పో లోపలికి, రావడానికి ట్రై చేస్తున్నా బయటికి. నో 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 నో, వాటిని రాకుండా చేయాలి. అట్ ది సేమ్ టైం లోపల కూడా పెట్టాలి వీటిని. ఎంత కష్టం వచ్చింది మనకే. కామాన్ కామాన్. ఎస్ చాలు, డోర్ క్లోజ్. ఫు మొత్తానికైతే లోపల పెట్టగలిగా. ఈసారి మనం కూడా లోపలికి వెళ్ళిపోదాం. క్లోజ్. ఎక్కడ పెడదాం అబ్బా వీటిని? ఇంకేమైనా పిక్స్ పోయినాయా? 3 పోయినాయి అబ్బా, చాలా ఎక్స్పెన్సివ్. ఎస్ ఇది కూడా పెద్దవి కూడా పోయినాయి అబ్బా. జస్ట్ నేను ఇప్పుడే తీసుకొస్తున్నా వీటన్నిటిని కూడా. నేనైతే ఎంతో లేట్ కూడా చేయలేదు. సో వాటర్ అనుకుంటా మనకి లేకపోయినాయి అవి. నేనైతే ఇప్పుడు లాక్స్ని కట్ చేసి మొత్తం పెడదామని చెప్పేసి అనుకున్నా, పోయినాయి ఇవి. అయినా ముందే ప్లాన్ చేసుకోవాల్సిందే. కానీ నేను అనుకున్నాను అబ్బా లాస్ట్ టైం మనకి ఎలాగంటే లోపల పెట్టడానికి కూడా మనకి ఆప్షన్ ఇచ్చేవారు అన్నమాట. సో అలాగే ఉంటుందేమో చెప్పేసి కాస్త వెయిట్ చేసా అండ్ మనకి బెడ్స్ కొట్టింది. సో ఫుట్ ట్రఫ్ దీనికైతే కావాలి 16 ప్లాంక్స్. ఒకటి పెడదామా 2 పెడదామా? ప్రస్తుతానికైతే ఒకటి సరిపోద్ది. నెక్స్ట్ బిల్డ్, దీంట్లో మనకి స్మాల్ వాటర్ బౌల్ కాదు వాటర్ బౌల్, ఇదైతే ఇక్కడ పెడదాం. ఫు ఈసారి ఎన్ని కావాలో చూద్దాం. కాస్త ముందు పెట్టుంటే ఇవి మనకి బతుకుందా అబ్బా. కానీ ఇంకా అనుకునే లాభంలే, పోయినాయి కదా. పర్వాలేదు, ఇవి నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా చాలా పెద్దగా అయిపోతాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వాటర్ బౌల్ రెడీ, ఫుడ్ది కూడా రెడీ. నైస్,
దీన్ని ఇక్కడ పెట్టేద్దాం ప్లాంక్స్ని. సీ సార్, దీంట్లో బ్యాక్ ఆఫ్ ఫీట్ ఇంకొక రెండు, ఫైనల్ వన్. ఓకే నైస్. సీ సార్, ఇంక దీంట్లో వాటర్ కావాలబ్బా. అంతే, వీటిని కూడా తీసుకొచ్చేద్దామా? మనకి బాక్స్ ఉంటాయి కదా, ఎందుకంటే మొత్తం పోక్ చేపని అయితే కలెక్ట్ చేసుకోవడానికి ప్రస్తుతానికి అవసరం లేదనుకుంటున్నాలే. తర్వాత చూద్దాంలే, ఫస్ట్ అయితే వీటికి వాటర్ చేద్దాం. ఫైనల్ వన్. ఎస్, చూసారా మనకి వాటర్ ఇంకా ఫుడ్ లేట్గా పెట్టడం వల్ల ఎంత ఘోరం జరుగుతుంది ఇక్కడ. పర్వాలేదు గైస్, మనకి ఇవన్నీ సరే ఉన్నాయి కదా. సో పిల్లలు అయితే ఉన్నాయి మన దగ్గర, సో అది మనకి మంచి విషయం అనమాట. లేకపోతే ఇంకా కాస్త ట్రబుల్ అయితే ఉంది మనకి పక్క. సో ఇది గైస్ మొత్తానికి రిజెప్ట్స్ అయితే. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మేబీ కౌస్ని అయితే కొందాం, లేకపోతే కొంచెం పిక్స్ ద్వారా గ్రైండింగ్ అయితే చేసి నేను ఒక ఇల్లుని కట్టడానికి అయితే ట్రై చేస్తాను. కాకపోతే లాస్ట్ టైం కట్టిన హౌస్ అయితే కాదు, ఈసారి కాస్త డిఫరెంట్ హౌస్ అయితే కడదాం. అండ్ దానికి ఏమైనా మనకి రిసోర్సెస్ ఏమైనా అవసరం అయితే మాత్రం అవి కూడా నేను అయితే ఆఫ్టర్నూన్ కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చూసారు కదా ఎపిసోడ్లో చేస్తే కొంచెం నాకైతే లేట్ అయిపోద్ది అనమాట, ఎందుకంటే ఇది వచ్చేసి 55 మినిట్స్. సో దీన్ని కట్ చేస్తే మీకు ఎంత వస్తుందో కూడా తెలీదు. సో అదనమాట. స్టెప్స్ అనేది పక్కా మర్చిపోకుండా గట్టిగా లైక్ అయితే చేయండి. ఇంకా మనం చాలా కదా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.